మనము నిత్య జీవమును పంట కోయుటకు ఆత్మీయంగా మనం విత్తుతూ ఉండాలి. ఏం పంట కోయడానికి? నిత్య జీవమును పంట మనము కోయుటకు ఆత్మీయమైన విత్తనమును విత్తువారిగా మనము ఉండాలి. ఆత్మ సంబంధమైన విత్తనమును మనము విత్తువారముగా ఉండాలి. ఎందుకంటే మనం ఏం విత్తుతామో దాన్ని మనం మన జీవితాల్లో కోస్తాం. కాబట్టి మనము కోయాలనుకుంటున్నది నిత్య జీవము, మనము కోయాలనుకుంటున్న దేవుని ఆశీర్వాదము. కాబట్టి ఆత్మీయంగా మనము విత్తుతూ ఉండాలి. ఎందుకంటే ఆత్మ జీవింపజేయును, శరీరము కేవలం నిష్ప్రయోజనము. శరీరము కొరకును టైం కేటాయించిన, శరీర పనుల కొరకును టైం కేటాయించిన, శరీర సంబంధమైన విషయాలను గురించి నువ్వు ఆలోచించిన, శరీర సంబంధమైన మరి పరిస్థితుల గురించి నువ్వు ఆలోచించిన, అవి క్షయతను తీసుకొస్తాయి. అంటే కష్టాలను, శ్రమలు, ఇరుకులను తీసుకొస్తాయి. కానీ ఆత్మానుసారమైన విత్తనములను విత్తమను, ఆత్మ కొరకు గంట టైం స్పెండ్ చేసిన, ఆత్మీయతలో ఎదుగుట కొరకు ఒక అర్ధగంట టైం స్పెండ్ చేసిన, ఆ మరి వాక్యంలో ఒక గంట స్పెండ్ చేసిన, దేవుని సేవలో ఒక గంట నువ్వు స్పెండ్ చేసిన, అది నిత్య జీవం అనే పంటను నీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి మనం విత్తుతున్న ఆ విత్తనము ఆత్మ సంబంధమైన విత్తనముగా ఉండాలి. ఆత్మలో అభివృద్ధి చెందుట కొరకు, ఆత్మ కొరకు మనం విత్తాలి. ఎందుకంటే నిత్య జీవం అనే పంట మనము కోస్తాం. కాబట్టి ఏమి విత్తుతామో దానిని మనం కోస్తాం. క్షయతను మనము విత్తొద్దు, శరీర సంబంధమైన విషయాలను మనం విత్తొద్దు. కానీ ఆత్మ సంబంధమైన పంట నిత్య జీవము కోయినట్లు ఆత్మానుసారంగా క్రైస్తవులము విత్తేవారముగా ఉండాలి. హల్లెలూయా. నీ పని అంతా కూడా, నీ టైం అంతా కూడా ఎలా నువ్వు స్పెండ్ చేయాలంటే, దేవుడు ఒకే మాట అన్నాడు. నువ్వు నడిచినా, తినినా, కూర్చున్నా, మాట్లాడినా అంతా కూడా నువ్వు అసలు ఎలా చేయాలంటే దేవుడికి చేయించున్నట్టు చేయాలి. ఎలా చేయాలి? దేవుడికి చేయించున్నట్లు చేయాలి. అలా నువ్వు ఎప్పుడైతే దేవుడికి చేస్తున్నట్లుగా, ఎనీ సర్వీస్ యూడు, ఏది నువ్వు చేసినా దేవుడికి చేస్తున్నట్లుగా చేసావనంటే నువ్వు ఆత్మలో అభివృద్ధి పొందుతావు. అలా కాకుండా నీ శరీరం కోసం, నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం, లేదా నీ యొక్క సుఖభోగాల కొరకు నువ్వు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్ళావనుకో, మరి ఎవరు దెబ్బతింటారు? క్షయత అనే పంట కోస్తారు, అంటే అనారోగ్యం అనే పంట కోస్తారు. శరీరం మీద ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళు ఆ శరీరానికి ఏం తెచ్చుకుంటారు? క్షయతను తెచ్చుకుంటారు, అనారోగ్యాన్ని తెచ్చుకుంటారు. కానీ ఆత్మలో విత్తువారు ఏం కోస్తారు? నిత్య జీవాన్ని కోస్తారు. కాబట్టి ఎక్కువ టైము మనము ఆత్మలో అభివృద్ధి పరచబడడానికి క్రైస్తవులు ప్రయత్నిస్తూ ఉండాలి.